సో ఈరోజు నేను మీకు ప్రీ ప్లీటెడ్ సారీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించిపోతున్నాను. సో ఫస్ట్ నేను ఇట్లా ఒక పట్టు శారీ తీసుకున్నా. సో మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మనం పట్టు శారీసే కట్టుకుంటాం, అండ్ పట్టు శారీస్ కట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది ఫ్యాన్సీ శారీస్తో కంపేర్ చేసుకుంటే. సో పట్టు శారీ నీట్గా ప్లీట్స్ అనేవి నీట్గా రావాలి, నీట్గా ఉండాలి శారీ, నీట్గా కనబడాలంటే సో మనం ముందే ఇలా ప్రీ ప్లీటెడ్ శారీ అనేది రెడీ చేసుకోవాలి. సో అది నేను మీకు చూపిస్తున్నా. ఫస్ట్ పైట చెంగు తీసుకొని దానికి నేను ప్లీట్స్ అనేవి ఇలా సెట్ చేసుకుంటున్నా. సో చూడండి, నేను ఒక టేబుల్ తీసుకున్నా, ఆ టేబుల్ మీద ఒక క్లాత్ వేసేసి నేను ఇట్లా ప్లీట్స్ అనేవి సెట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ప్లీట్ అనేది ఎప్పుడూ కొంచెం పెద్దగా ఉండాలి, మిగతా ప్లీట్స్ అనేవి చిన్నగా ఉండాలి. అంటే చిన్నగా అంటే ఎక్కువ చిన్నగా కాదు, దానికన్నా ఒక చిన్న కొంచెం లెంత్ తగ్గించుకుంటే సరిపోతుంది విడ్త్. సో యాక్చువల్గా నేను పైది కొంచెం లెంత్ పెంచుకొని మిగతావన్నీ చిన్న చిన్నగా చేసుకుంటున్నా, సో దట్ మనకి మిగతా ఫ్రిల్స్ అనేవి మిగతా ప్లీట్స్ అనేవి బయట కనబడకుండా ఉంటుంది. సో చూడొచ్చు నేను ఇట్లా నీట్గా ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నా. సో ఫస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉండి మిగతావి చిన్నగా ఉండేలా నేను సెట్ చేసుకుంటున్నా ఇక్కడ. సో ఇట్లా మనం సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ మెయిన్ పార్ట్ అనేది ఈ స్టార్టింగ్లోనే ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ అనేది నీట్గా ఉండాలి. సో నేను అందుకే పైన స్టార్టింగ్లోనే నీట్గా ఉండేలా చూసుకుంటున్నాను, దాన్ని బట్టి మిగతా బేస్ అనేది ఉంటుంది కదా. సో ఇది మనకి బేస్ అన్నట్టు. సో ఈ బేస్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఇట్లా నేను చేసుకుని అది బెంచ్కి నేను పెట్టుకుంటున్నా. యాక్చువల్గా బెంచ్కి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పిన్ పెట్టేసి కూడా మనం పెట్టుకోవచ్చు బెంచ్కి, సో దట్ అది అస్సలు మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మిగతా ఫ్రిల్స్ కూడా అక్కడి నుంచి మిగతా ఫ్రిల్స్ కూడా నీట్గా అడ్జస్ట్ అయ్యేలా లోపలికి ఉండి బయటకు కనబడకుండా ఉండేలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ ప్లీట్ అనేది పెద్దగానే ఉంది, సో దట్ మిగతా ప్లీట్స్ అనేవి బయట కనబడవు మనం కట్టుకుంటే. నార్మల్గా అయితే ఎవరైనా కట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ప్లీట్స్ బయటకు వచ్చేస్తాయి కదా, అట్లా బయటకు కనబడకుండా నీట్గా ఉండేలా చూసుకోవాలి మనం. సో అక్కడ వరకు నేను ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టుకోవాలి, అండ్ మనం ఎక్కడ వరకు ప్లీట్స్ అనేవి నీట్గా సెట్ చేసుకున్నామో అక్కడ వరకు మళ్ళీ ఇంకో పిన్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో పెట్టుకున్నాను నేను ఒక పిన్, మళ్ళీ మనం ఎక్కడ ప్లీట్ సెట్ చేసామో అక్కడ వరకు పెట్టుకున్నా. సో ఈ లెంత్ అయితే మనకి చాలదు కాబట్టి మళ్ళీ నేను ప్లీట్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాను. సో నా షోల్డర్ నుంచి నా నీ పార్ట్ వరకు ఎంత లెంత్ కావాలో చూసుకొని నేను అంతవరకు ఫ్రిల్స్ అనేవి ప్లీట్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాను నీట్గా. చూడండి ఏవైనా మధ్య మధ్యలో బయటకు వచ్చేసినా సరే దాన్ని నీట్గా సెట్ చేసుకోండి మీరు. చూడండి ఇక్కడ కొంచెం చిన్నది బయటకు కనిపిస్తుంది కదా, ఇది అది కూడా నీట్గా లోపలికి పెట్టేసేయాలి. చూడండి ఇక్కడ నేను పెడతాను ఆల్రెడీ, చూడండి ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను కదా, అలా మీరు కూడా సెట్ చేసుకొని దాన్ని ఐరన్ చేసుకోండి మీరు. యాక్చువల్గా నాకైతే ఈ శారీకి ఐరన్ అవసరం లేదు అనిపించింది ప్లీట్స్కి, ఇది నీట్గానే ఉంది ఈ శారీ. యాక్చువల్గా కొన్ని కొన్ని శారీ స్టిఫ్గా ఉంటాయి కదా, ఆ శారీస్కి అయితే మనం పక్కాగా ఐరన్ చేసుకోవాలి. నాకు ఈ శారీ స్టిఫ్గా ఉంది బట్ మరీ అంత కాదు, జస్ట్ చేతితో ఇట్లా చేస్తుంటే ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి నేను దీన్ని చేసుకోలేదు. సో ఇక్కడ నేను షోల్డర్ నుంచి నీ లెన్స్ చూసుకుంటున్నా సరిపోయిందా లేదా అని. సో నాకైతే అది సరిపోయింది. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి, ప్లీట్స్ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ క్లిప్ పెట్టేశాను కదా, పెట్టేసి మన షోల్డర్ నుంచి హిప్ వరకు ఎంతవరకు వస్తుందో చూసుకొని అది మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. సో ఇందాక మనం ఒకదాని మీద ఇంకోటి ప్లీట్ పెట్టుకున్నాం కదా, బట్ ఇక్కడ షోల్డర్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి నీట్గా కనబడేలా సెట్ చేసుకోవాలి క్రాస్గా. చూడండి నేను ఒకదాని పక్కన ఒకటి మొత్తం అన్ని ప్లీట్స్ కనబడాలి బయటికి, అలా అయితేనే చాలా నీట్గా ఉంటుంది. సో నేను అన్ని ప్లీట్స్ బయటికి కనబడేలా సైడ్ బై సైడ్ పెట్టుకొని
నేను ఐరన్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను చూపిస్తున్నా ఇక్కడ వరకు ఇక్కడ కానీ, సో షోల్డర్ నుంచి హిప్ వరకు వచ్చేదాకా మనం ఇలా ప్లీట్స్ని సెట్ చేసుకొని దాన్ని మనం ఐరన్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నేను చాలా నీట్గా ఐరన్ చేసుకుంటున్నాను. ప్లీట్స్ మాత్రం సైడ్ బై సైడే పెట్టండి, ఒకదాని మీద ఒకటి పెట్టేయకండి. మొత్తం అన్ని ప్లీట్స్ కనబడేలా మొత్తం అన్ని బయటకు తీసి సైడ్ బై సైడ్ పెట్టి ఐరన్ చేసుకోండి. సో నీట్గా ఉంటుంది ఇట్లా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇట్లా నీట్గా కనిపిస్తుంది. సో మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా మనం కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే మిగతా పార్ట్ అనేది ఉంది చూ. సో నేను ఎలా టర్న్ చేస్తే ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను పిన్ పెట్టేసుకుంటున్నాను. టర్న్ చేస్తే ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని మనకి ఎక్కడ వరకు ఎక్కడి నుంచి ప్లీట్స్ కావాలో ఎక్కడ వరకు కావాలో చూసుకొని అక్కడ పిన్స్ పెట్టుకోవాలి, టూ పిన్స్. సో నేను ఇట్లా రౌండ్గా టర్న్ అయ్యి చూసుకుంటున్నాను ఎక్కడ వరకు సరిపోతుందా ప్లీట్స్ ఎక్కడి నుంచి పెట్టాలని. సో అక్కడ వరకు నేను ఒక పిన్ పెట్టేసుకుంటున్నా. ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఆ పార్ట్ దగ్గర నుంచి నేను పిన్ పెట్టుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఆ చివరి వరకు మనం ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి. ఆ పిన్ని ఈ పిన్ రెండు పిన్లు పెట్టాం కదా, ఈ రెండు పిన్ల మధ్యలో ప్లీట్స్ అనేవి మనకు రావాలి. సో ఆ పిన్ నుంచి ఈ పిన్ వరకు మనం ప్లీట్స్ స్టార్ట్ చేయాలి ఇట్లా. సో ఇట్లా మనం చేతితో కూడా పెట్టుకోవచ్చు ప్లీట్స్, బెంచ్ మీద పెట్టి కాకుండా. సో యాక్చువల్గా ఈ ప్లీట్స్ కూడా సైడ్ బై సైడే రావాలి, అంటే మరీ క్రాస్గా కాదు స్ట్రెయిట్గానే సైడ్ బై సైడ్ రావాలి చూడండి. ఇక్కడ నేను పెట్టుకుంటున్నా అన్ని సెట్గా ఉండాలి, నీట్గా సెట్ చేసుకోవాలి మనం. మనం ఎంత ఓపిక మీద ఎంత నీట్గా చేసుకుంటే అంత నీట్గా ఈ సారీ వస్తుంది. యాక్చువల్గా నేను ఇక్కడ బెంచ్కి పెట్టాను కదా, అక్కడ మీరు పిన్ కూడా పెట్టుకొని బెంచ్కి పెట్టుకోవచ్చు. సో దట్ అస్సలు మూవ్ అవ్వదు అండ్ మిగతా కూడా చెదిరిపోమాట. సో ఇక్కడ చూసారా నేను ప్లీట్స్ అనేవి సెట్ చేస్తున్నా నీట్గా, ఒక దాని పక్కన ఒకటి ఒక దాని పక్కన ఒకటి నీట్గా సెట్ చేస్తున్నా. సో ఈ క్లిప్ పెట్టుకున్న పార్ట్ దగ్గర మాత్రం నీట్గా ఉండాలి పక్కాగా, అదే మనకి బేస్ అన్నట్టు. దాని దగ్గర నుంచి మిగతా వస్తాయి కదా, సో అక్కడ మనం ఒక పిన్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి పిన్ పెట్టుకొని క్లిప్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను పిన్ పెడతాను చూడండి. సో ఇందాక పైట చెంకి స్టార్టింగ్లో పిన్ పెట్టుకున్నట్టు ఈ కుర్చీలో కూడా మనం స్టార్టింగ్లో పిన్ పెట్టేసుకొని బెంచ్కి పెట్టాలి. సో ఇక్కడ నేను పిన్ పెట్టేసి బెంచ్కి పెడుతున్నా చూడండి. ఇది కొన్ని బెంచ్కి పెట్టేశాను. సో ఇక్కడ మనం సైడ్ బై సైడ్ ఈ కుర్చీలు అనేవి సెట్ చేసుకోవాలి ప్లీట్స్ అనేవి చూడండి. ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి చిన్న చిన్న డిస్టెన్సే చిన్న చిన్నగా చూసుకొని పెట్టుకోవాలి. మరీ మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నట్టు క్రాస్గా కాకుండా కొంచెం సైడ్ బై సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి. నీట్గా సెట్ చేసుకుంటున్నా సైడ్ బై సైడ్ సైడ్ బై సైడ్ నీట్గా సెట్ చేస్తున్నా. ఇలా నీట్గా సెట్ చేసుకొని మనం అక్కడ పిన్ కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్గా. అంటే కొందరికి పర్లేదు, కొందరు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే అక్కడ కూడా పిన్ పెట్టుకోవాలి, లేదంటే చెదిరిపోతుంది అన్న భయం ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే యాక్చువల్గా పెట్టను, బట్ మీకు చూపించాలని ఎక్కడ పెట్టాలో నేను చూపిస్తున్నా జస్ట్, అంతే పెట్టుకోలేదు బట్. చూసారుగా అలా సెట్ చేసిన తర్వాత మిగతా ప్లీట్స్ కూడా మనం సెట్ చేసుకోవాలి చూడండి. నేను పైనుంచి హాఫ్ వరకే ప్లీట్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకున్నా. సో మిగతా హాఫ్ కూడా మనం ప్లీట్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ. సో ఈ బెంచ్కి నేను క్లిప్ పెట్టేశాను కదా,
సో మనం ఎక్కడి వరకు అరేంజ్ చేసుకున్నామో ఆ పార్ట్ నుంచి ఇంకొంచెం కింద వరకు మనం ప్లీట్స్ అనేవి సెట్ చేసుకుని మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి మనం. యాక్చువల్గా చాలామంది కింద వరకు ప్లీట్స్ పెట్టి కింద వరకు ఐరన్ చేస్తారు, అలా అయితే స్టిఫ్గా ఉండిపోతుంది. బట్ నాకైతే అలా ఇష్టం లేదు, ఎందుకంటే మరీ స్టిఫ్గా ఉండడం నాకు ఇష్టం లేదు. అంటే అలా వేసుకుంటే కర్రలా ఉంటుందని నా ఫీలింగ్. నాకు కిందన కొంచెం బుట్టలాగా ఉంటే నాకు చాలా ఇష్టం. పట్టు చీర కదా, ఆబ్వియస్లీ కొంచెం బుట్టలా ఉంటే బాగుంటుంది కింద. సో అందుకనే నేను కింద వరకు అయితే అరేంజ్ చేయను, జస్ట్ అంచు పార్ట్ వరకు, అంచు పార్ట్ స్టార్టింగ్ వరకు నేను ఐరన్ చేస్తాను. ఆ కింద పార్ట్ మాత్రం నేను ఐరన్ చెయ్యను. చూడండి, అది పెద్ద అంచు కదా, ఆ అంచు వరకు నేను వదిలేస్తున్నా, కింద అంచు మొత్తం వదిలేస్తున్నా, పై పార్ట్ మొత్తం ఐరన్ చేసుకుంటున్నా సెట్ చేసుకొని. చూడండి, ఇక్కడ మీకు ప్లీట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకదాని పక్కన ఒకటి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసామంటే మనకు ఐరన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే అక్కడ పిన్ పెట్టుకుంటున్నా, సో ఇంకొంచెం కిందకి పెట్టుకున్నా పర్లేదు పిన్. సో నేను ఎక్కడ వరకు సెట్ చేసుకున్నానో అక్కడ వరకు పిన్ పెట్టేసుకొని ఐరన్ ఇచ్చుకుంటున్నాను నేను. సో ముందు చెప్పినట్టు నేను కింద పార్ట్ అయితే ఐరన్ చేయను. యాక్చువల్గా మీరు ఫ్రిల్స్ కూడా చేసుకోవచ్చు, సారీ మీరు స్టార్టింగ్ పళ్ళు ప్లీట్స్ కూడా ఐరన్ చేసుకోండి ఒకవేళ మీకు ఎలా నచ్చకపోతే. ఎలా సెట్ చేసుకోవాలో చెప్పాను కాబట్టి దాన్ని జస్ట్ ఐరన్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఒక్కదాని మీద ఒకటి పెట్టేసి నేను ఇక్కడ చూడండి చేయి కాలుతుంది, మధ్య మధ్య తీసేస్తున్నాను. సో మన కుర్చీల పార్ట్ కూడా అయిపోయింది, జస్ట్ మనం ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. చూడండి, ప్లీట్స్ అనేవి బ్యాక్ సైడ్ కనిపిస్తుంటాయి. చూడండి ఇక్కడ ప్లీట్స్ ఎలా కనిపిస్తున్నాయో, సైరన్ చేసుకున్నాం కదా, అలా నీట్గా సెట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి కింద ఇలా వదిలేసాను కదా, ఆ పార్ట్ కొంచెం అట్లా కనిపిస్తుంది. బట్ మనకు ఒకవేళ నచ్చలేదు ఒకవేళ అనుకుంటే మనం కట్టేసుకున్న తర్వాత కూడా జస్ట్ చేతితో ఇట్లా ఇట్లా అంటే సరిపోతుంది. ఆల్రెడీ పైన అన్ని ప్లీట్స్ సెట్ అయి ఉంటాయి కాబట్టి మనకు నచ్చకపోతే అక్కడక్కడే మనం చేసుకోవచ్చు, మరీ ఐరన్ బాక్స్ ఉండాల్సిన అవసరం లేదు దానికి. సో బ్యాక్ పార్ట్ బ్యాక్ ఇట్లా తిప్పేసి నేను ఇట్లా ఫోల్డ్ చేశాను, కుర్చీలు అనేవి సెంటర్గా ఉండేలా. కుర్చీలు అనేవి సెంటర్ పార్ట్లో ఉండి దాని మీద మిగతా లేయర్స్ అనేవి ఇట్లా బాక్స్ షేప్లో నేను మడత పెడుతున్నాను. చూడండి, ఆ పైట్ చెంగ నేను షోల్డర్ మీద వేసేసుకొని ఇట్లా సెట్ చేస్తున్నా. సో అలా కిందకు వదిలేసాను కదా, సో దీన్ని మనం ఇప్పుడు బాక్స్ షేప్లో చేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ బాక్స్ షేప్లో దాన్ని మడత పెడుతున్నా. చూడండి ఇక్కడ ఫ్రిల్స్ అలా కనిపిస్తాయని ఏం అనుకోకండి, యాక్చువల్గా అయితే చాలా నీట్గా ఉంటుంది అట్లానే. సో ఈ ఫోల్డ్ నాకు సెట్ అవ్వలేదు, అంటే పైట చెంగ ఎట్లా సరిపోతుందో చూసుకోవాలి కదా. ఇదైతే పైట చెంగ వేస్తే చాలా అనిపించింది, సో నేను మళ్ళీ ఆ ఫోల్డ్ని మార్చుకున్నాను. చూడండి ఎలా సరిపోతుందో చూసుకొని ఆ ఫోల్డ్ని మనం మార్చుకోవాలన్నమాట. సో ఒకసారి ఐరన్ చేశాక అవేమి ఏమి అవ్వవు, మన పైట చెంగు కానీ లేదంటే కుర్చీలు కానీ ఎలాంటి డ్యామేజ్ అనేవి ఉండవు, చెదిరిపోవు. సో దట్ మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు ఏ పెళ్ళికి వెళ్ళినా. ఇలా ముందే ఏ పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఏవైనా సరే ఇలా ముందే మనం ప్రీ ప్లీటెడ్ సారీ రెడీ చేసుకుని వెళ్ళిపోతే అక్కడ మనం జస్ట్ ఒక టూ త్రీ కాదు ఒక 5 మినిట్స్లో డ్రేప్ చేసేసుకోవచ్చు జస్ట్ సారీ అనేది, ఎందుకంటే అన్నీ ఆల్రెడీ నీట్గా అరేంజ్ చేసుకొని ఉంచుకుంటున్నాం కాబట్టి. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం, ఇలా కాకపోయినా బయటకు పెట్టుకున్నా అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను తీసి మళ్ళీ బయటకు పెడతాను. సో ఇక్కడ కొంచెం ఉగ్గులుగ్గులుగా కనిపిస్తుంది కదా, అది అసలు ప్రాబ్లమే కాదు. ఒక్కసారి మీరు ఒంటి మీద వేసుకున్న తర్వాత అది నార్మల్గానే ఉంటుంది, అట్లా ఉగ్గులుగా ఏం కనిపించదు. సో అవి కూడా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి బయటికి తీసి జస్ట్ ఇట్లా లోపలికి ఉన్నాయి కదా, అవి బయటికి తీసి ఇట్లా పెట్టుకుంటే ఐరన్ చేసుకుంటే అయిపోతుంది లాస్ట్లో.
సో ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టైలిష్ సింగర్ బుచ్చి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.